హలో, ఐఎమ్ డాక్టర్ సమీరా. ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాయన్ హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ థైరాయిడ్ డిజార్డర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇందాక అసలు థైరాయిడ్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రైజింగ్ ట్రెండ్లో ఉన్నాయి, హైపోథైరాయిడిజం ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ చూసాము. సో ఇప్పుడు హైపో అండ్ హైపర్ థైరాయిడిజం మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టు, థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉండే ప్రతి సిస్టమ్ని ఒక పర్టిక్యులర్ స్పీడ్లో రన్ అయ్యేటట్టుగా సెట్ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ బయోలాజికల్ క్లాక్. అంటే ఒక పర్టిక్యులర్ టైంలో ఆకలి వేయడము, ఒక పర్టిక్యులర్ టైంలో స్టూల్ పాస్ చేయడము, ఎవ్రీ మంత్ పర్టిక్యులర్ టైంలో పీరియడ్ రావడము, ఇవన్నీ ఒక సైక్లికల్ మేనర్లో వెళ్తుండడానికి కారణం రకరకాల హార్మోన్స్ ఉన్నాయి. దాంట్లో థైరాక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హైపోథైరాయిడిజం అంటాము, కావాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాం. సో ఈ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజంలో డిఫరెన్సెస్ ఆఫ్ సింటమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. వీళ్ళకి విపరీతంగా ఆకలి ఉంటుంది, ఎంత తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు. సెకండ్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో సైకిల్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, ఎస్పెషలీ చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఉండే విమెన్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సైకిల్స్ పెరుగుతుంది. అంటే మంత్కి 2 సార్లు పీరియడ్ వచ్చేయడము, వచ్చిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, ఇలాంటి సమస్యలు చూస్తుంటాం. హైపర్ థైరాయిడిజంలో సైకిల్స్ ఇన్ఫ్రీక్వెంట్ అవుతాయి, అంటే 2-3 మంత్స్కి ఒకసారి సైకిల్ రావడము, స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి ఫీచర్స్ చూస్తుంటాం. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో స్కిన్ చాలా డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అవ్వడం చూస్తుంటాం. హైపర్ థైరాయిడిజంలో స్కిన్ చాలా స్వెట్టీగా ఉండి పేషెంట్ చాలా యాంగ్షియస్గా ఉంటారు. హైపోథైరాయిడిజంలో చలికి తట్టుకోలేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్. హైపర్ థైరాయిడిజంలో వేడికి తట్టుకోలేరు. హైపోథైరాయిడిజంలో కాన్స్టిపేషన్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజంలో డయేరియా ఉంటుంది. అంటే డైలీ 2-3 టైమ్స్ స్టూల్ పాస్ చేయాల్సిన అవసరం రావడం, తిన్న తర్వాత ఇమ్మీడియట్గా బాత్రూమ్కి రష్ అవ్వాల్సిన అవసరం రావడం, ఇలా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇంటెస్టైనల్ మూవ్మెంట్ అంటే మోషన్ రావడం కూడా ఎక్కువసార్లు వస్తుంటుంది. ఇవి హైపో అండ్ హైపర్ థైరాయిడిజం మధ్యలో ఉండే మెయిన్ డిఫరెన్సెస్. సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా కూడా, ఒకవేళ నెక్లో స్వెల్లింగ్ లేకపోయినా కూడా తప్పకుండా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. బికాస్ హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం ఉండడానికి నెక్లో స్వెల్లింగ్ అనేది మ్యాండేటరీ కాదు. సో థైరాయిడ్ ఏమీ వాచి లేదు కదా, ఎందుకు చేయించుకోవాలి, సింప్టమ్స్ ఇంక దేని వల్లనన్నా ఉన్నాయేమో అని చాలామంది డిలే చేస్తూ ఉంటారు, బట్ దట్స్ నాట్ రైట్. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫ్యాక్ట్ నెక్లో స్వెల్లింగ్ ఉంటుంది. చాలామందికి స్వెల్లింగ్ లేకుండానే సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి మరీ ఎక్కువ డిలే చేయకుండా ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా తప్పకుండా థైరాయిడ్ ప్రొఫైల్, అవసరమైతే FreeT3, FreeT4 అనే టెస్ట్ లేదా యాంటీథైరాయిడ్ యాంటీబాడీస్ అనేవి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అవసరాన్ని బట్టి టెస్టులు చేయించుకుని దానికి ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.